గాంధీ జయంతి పురస్కరించుకొని ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో గాంధీజీ 2K రన్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించగా ఈ కార్యక్రమంను తడగొండ దర్గా వద్ద ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొంకటి శేఖర్, ఎస్ఏ శ్రీనివాస్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కొంకటి శేఖర్ మాట్లాడుతూ, ఆనాడు గాంధీ దేశం కోసము స్వదేశీ ఉద్యమం క్విట్ ఇండియా చేయగా, ఈనాడు దేశ ప్రజల ఆరోగ్యం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఫిట్ ఇండియా ఉద్యమం చేపట్టారని, ఇది దేశ ప్రజల ఆరోగ్య భారత్ ఉద్యమం అని, ప్రతి వ్యక్తి రోజు వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, వ్యాయామం చేయటంతో ఆరోగ్య సమస్యలు దూరం కావటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. 2K రన్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి స్థానము అలువాల మారుతి, ద్వితీయ స్థానం నరేష్, తృతీయ స్థానం కన్నం గంగరాజులు వచ్చారు. ఈ కార్యక్రమం సర్పంచులు చిన్నం రమేష్, కన్నం మధు, ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, నాయకులు గుంటి శంకర్, సంబా లక్ష్మీరాజం, స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు తిరుపతి, మార్కెట్ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, ఫిట్ ఇండియా మండల అధ్యక్షులు బోయిని సంతోష్ యాదవ్, స్వేరోస్ మండల అధ్యక్ష కార్యదర్శులు అక్కనపల్లి శేఖర్, పెగ్గర్ల రాజశేఖర్, ఉపాధ్యక్షులు కట్కూరి నరేష్, అక్కనపల్లి బాబు, స్మాక్స్ బ్యాంక్ ఇన్ఛార్జ్ కన్నం రాజు, ఉల్లేందుల శ్రీనివాస్, కొంకటి ప్రవీణ్, గుంటుకు నరేష్ తదితరులు పాల్గొన్నారు. గంగరాజు బోయినపల్లి నుంచి 2K రన్లో మూడో విజేతగా నిలవడం జరిగింది. జాతికి పీత అయినటువంటి మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 135 ప్రదేశాల్లో ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలం హెడ్కోటర్లో స్థానిక దర్గా నుంచి ఈరోజు బోయినపల్లి హెడ్కోటర్ వరకు 2K రన్ నిర్వహించడం, ఈరోజు ఆ మహాత్మునికి మా యొక్క రన్తోనే నివాళులర్పిస్తూ ఈరోజు మహాత్మా జయంతి వాడుకుందామని చెప్పి ఆంగ్లేయుల పాలన వ్యతిరేకించి ఈరోజు స్వదేశస్థులు అని చెప్పి నాడు స్ఫూర్తినిచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా మనం ప్రపంచ దేశాలకు ఈరోజు ఆదర్శాన్ని నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ. అదేవిధంగా మా యొక్క ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తనకు 2K రన్ నిర్వహించి తన ఆత్మకు ప్రగాఢ సానుభూతిగా ఈరోజు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం, మాకు ఈ అవకాశం ఇచ్చిన బోయినపల్లి మండల ప్రజని కనుక అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంకట శేఖర్, ఫిట్ ఇండియా సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారు మరియు ప్యారో ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈరోజు 2K రన్ మారథాన్ రన్ నిర్వహించి బోయినపల్లి మండల కేంద్రంలో యువకులంతా ఇంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇంత దిగ్విజయం చేసినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ గారికి, ఇందులో ఉన్న మన ఇబ్బందులు పడ్డ సందర్భాలు చూసినాము, వారి యొక్క రోగ నిరోధక శక్తి పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే ఇలాంటి అనారోగ్య పరిస్థితులు ఎన్నొచ్చినా కానీ ఎదుర్కోవచ్చు. మన తెలంగాణ మరియు ఇండియా లెవెల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకెళ్తున్న ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనమంతా అంటే తెలంగాణ ఇండియాతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉండి ప్రపంచ దేశాలకి మనం ఒక ఆదర్శంగా నిలవాలనే మంచి భావనని మనందరం అర్థం చేసుకొని దాన్ని పాటిస్తామని కోరుతూ మీ అందరికీ నా